ఆకాశవాణి వార్తలు ఆస్ట్రేలియాతో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు పశ్చిమ బెంగాల్ ఒడిశాల్లో సంభవించిన అంఫాన్ తుఫాను సృష్టించిన విధ్వంసంపై ఫ్రెంచ్ అధ్యక్షులు ఇమాన్యుయల్ మక్రాన్ మన ప్రధాని నరేంద్ర మోదీకి సంఘీభావం తెలిపారు దేశంలో కోవిడ్ పంతొమ్మిదికి గురైన తర్వాత కోలుకున్న వారి రికవరీ రేటు నలభై ఎనిమిది శాతానికి చేరుకుందని కేంద్రం తెలిపింది దేశంలో మొత్తం నలభై రెండు లక్షల నలభై రెండు వేల ఏడు వందల పద్దెనిమిది నమూనాలను ఐసీఎంఆర్ ఇప్పటివరకు పరీక్షించింది బ్లాక్ లిస్టు చేసిన తొమ్మిది వందల అరవై మంది విదేశీ పౌరులను పదేళ్ల పాటు భారతదేశానికి రాకుండా కేంద్రం నిషేధం విధించింది ఆస్టేలియాతో సంబంధాలను బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు ఇది రెండు దేశాలకు మాత్రమే కాకుండా ఇండో పసిఫిక్ ప్రాంతానికి మొత్తం ప్రపంచానికి కూడా ముఖ్యమని ఆయన అన్నారు ఆస్టేలియా స్కాట్ మోరిసన్ తో తొలిసారిగా జరిగిన ఇండియా ఆస్టేలియా వర్చువల్ సమ్మిట్లో ప్రసంగించిన మోదీ ఈ కాలంలో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య పాత్ర మరింత ముఖ్యమైందని అన్నారు భారత్ ఆస్టేలియా మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఇది సరైన సమయం అని మోదీ అన్నారు ఇరు దేశాల స్నేహాన్ని బలోపేతం చేయడానికి ఎనలేని అవకాశాలున్నాయని ఆయన అన్నారు ఈ కోవిడ్ సంక్షోభాన్ని అనుకూల అవకాశంగా భావించే తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు దాదాపు అన్ని రంగాల్లో సమగ్ర సంస్కరణల ప్రక్రియ ప్రారంభమైందని దాని ఫలితం క్షేత్రస్థాయిలో అతి త్వరలోనే కనిపిస్తుందని ఆయన చెప్పారు ఆస్టేలియాలో కోవిడ్ పంతొమ్మిది బాధిత ప్రజలకు భారత ప్రజల తరఫున ప్రధాని సంతాపం తెలిపారు ఈ సంక్షోభ సమయంలో భారతీయ సమాజాన్ని విద్యార్థులను ఆస్ట్రేలియా చూసుకున్న తీరు పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఆస్ట్రేలియా ప్రధాని తమ ప్రసంగంలో కరోనా మహమ్మారి సమయంలో నిర్మాణాత్మక పాత్ర పోషించినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలిపారు బహిరంగ సమగ్ర సంపన్నమైన ఇండో పసిఫిక్ కోసం ఆస్ట్రేలియా కట్టుబడి ఉందని ఈ ప్రాంతంలో భారతదేశం పాత్ర రాబోయే సంవత్సరాల్లో కీలకం అవుతుందని ఆయన అన్నారు పశ్చిమ బెంగాల్ ఒడిశాలో సంభవించిన హంఫాన్ తుఫాను సృష్టించిన విధ్వంసంపై ఫ్రెంచ్ అధ్యక్షులు ఇమాన్యుయల్ మక్రాన్ మన ప్రధాని నరేంద్ర మోదీకి సంఘీభావం తెలిపారు తుఫానుతో ప్రత్యక్షంగా ప్రభావితమైన వారికి సహాయం చేయడానికి భారతదేశం అవసరమని భావించే ఏదైనా మద్దతు ఇవ్వడానికి ఫ్రాన్స్ సిద్దంగా ఉందని ఒక లేఖలో మక్రాన్ మోదీకి తెలియజేశారు మక్రాన్ రెండు దేశాల మధ్య సహకారం ప్రాముఖ్యతను ఆ లేఖలో పునరుద్ఘాటించారు అంఫాన్ తుఫాను మే ఇరవైనా పశ్చిమ బెంగాల్ ఒడిశాల్లోని కొన్ని ప్రాంతాలను తాకి పెను వినాశనం కలిగించింది కోవిడ్ పంతొమ్మిది మహమ్మారిపై పోరాడటానికి మార్చి ముప్పై ఒకటిన ఇరువురు నాయకులు నిర్వహించిన ఫోన్ కాల్ స్పూర్తితో ఫ్రాన్స్ భారతదేశం వారి శిక్షణ పరిశోధన సహకారాన్ని మెరుగుపరిచాయి ఫ్రెంచ్ రెండు వందల మిలియన్ యూరోల రాయితీ రుణాన్ని ఖరారు చేసిందని ఇది భారతదేశంలో అత్యంత బలహీనంగా ఉన్న వారికి అదనపు సామాజిక రక్షణ కల్పించడంలో ప్రపంచ బ్యాంకుకు ప్రోత్సాహకాన్ని ఇస్తుందని అభిజ్ఞ వర్గాలు తెలియజేస్తున్నాయి దేశంలో కోవిడ్ పంతొమ్మిదికి గురైన తర్వాత కోలుకున్న వారి రికవరీ రేటు నలభై ఎనిమిది శాతానికి చేరుకుందని కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య ఒక లక్ష నాలుగు వేల నూట ఏడుకు చేరుకుందని కేంద్రం ఈరోజు తెలిపింది గత ఇరవై నాలుగు గంటల్లో తొమ్మిది వేల మూడు వందల నాలుగు కొత్త కేసులు నమోదయ్యాయి దీంతో దేశంలో మొత్తం రెండు లక్షల పదహారు వేల తొమ్మిది వందల పంతొమ్మిది కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది భారతదేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందిన తరువాత రోజులో ఇంత పెద్ద మొత్తంలో కొత్త కేసులు నమోదు కావడం ఇదే అత్యధికం గత ఇరవై నాలుగు గంటల్లో ప్రపంచవ్యాప్తంగా రెండు వందల అరవై మంది మరణించారు దీంతో మొత్తం ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య ఆరు వేల డెబ్బై ఐదుకు చేరుకుంది మరణాల రేటు రెండు పాయింట్ ఎనిమిది సున్నా శాతంగా నమోదైంది గత ఇరవై నాలుగు గంటల్లో లక్షా ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఐదు కరోనా వైరస్ నమూనాలను పరీక్షించినట్టు భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ తెలిపింది దీంతో దేశంలో మొత్తం నలభై రెండు లక్షల నలభై రెండు వేల ఏడు వందల పద్దెనిమిది నమూనాలను పరీక్షించినట్టైంది ప్రభుత్వ ప్రైవేటు ప్రయోగశాలలకు అనుమతి ఇవ్వడం ద్వారా కోవిడ్ పంతొమ్మిది కోసం ఐసీఎంఆర్ తన పరీక్షా సౌకర్యాలను నిరంతరం పెంచుతోంది లక్ష అరవై ఆరు వేల మూడు వందల ముప్పై రెండు ఐసోలేషన్ పడకలు ఇరవై ఒక వేల మూడు వందల తొంభై మూడు ఐసీయూ పడకలు డెబ్బై రెండు వేల ఏడు వందల అరవై రెండు ఆక్సిజన్ సపోర్ట్ బెడ్లతో తొమ్మిది వందల యాభై రెండు ప్రత్యేక కోవిడ్ ఆసుపత్రులు దేశంలో అందుబాటులో ఉన్నాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది తెలంగాణలో గత ఇరవై నాలుగు గంటల్లో నూట ఇరవై తొమ్మిది కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి అయితే ఏడుగురు రోగులు హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య మూడు వేల మార్కు దాటింది మరణాల సంఖ్య తొంభై తొమ్మిదికి చేరింది మరోవైపు ఐసీఎంఆర్ ఆమోదం లభించాక ఆరోగ్య శాఖ ఇప్పటి వరకు ఐదుగురు రోగులకు ప్లాస్మా థెరపీ ఇచ్చింది గత ఇరవై నాలుగు గంటల్లో నమోదైన మొత్తం కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో నూట ఎనిమిది రంగారెడ్డి ఆసిఫాబాద్ జిల్లాల్లో ఆర్ఏసి కేసులు ఉన్నాయి నిన్న ఇద్దరు వలస కార్మికులు కూడా పాజిటివ్గా నిర్ధారణ అయ్యారు అలాగే ఉస్మానియా మెడికల్ కళాశాల నిమ్స్ నుండి ఇరవై మందికి పైగా ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్లు కూడా పాజిటివ్గా నమోదయ్యారు గత ఇరవై నాలుగు గంటల్లో ఆంధ్రప్రదేశ్లో కనీసం తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై ఆరు నమూనాలను పరీక్షించగా కోవిడ్ పంతొమ్మిది కేసులు తొంభై ఎనిమిది నమోదయ్యాయి గత ఇరవై నాలుగు గంటల్లో రాష్ట్రంలోని వివిధ కోవిడ్ ఆసుపత్రుల నుంచి ఇరవై తొమ్మిది మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని ఆ కోవిడ్ నోడల్ అధికారి తెలియజేశారు మొత్తం మూడు మూడు వందల ఏడు కోవిడ్ పాజిటివ్ కేసులు ఇప్పటివరకు నమోదయ్యాయి సుమారు రెండు రెండు వందల డెబ్బై మూడు మంది రాష్ట వ్యాప్తంగా వివిధ కోవిడ్ ఆసుపత్రుల నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు కోవిడ్ పంతొమ్మిది లాక్డౌన్ సమయంలో ఉద్యోగులు కార్మికుల ఆర్థిక ఇబ్బందులు తగ్గించడానికి తాత్కాలిక చర్యగా వారికి పూర్తి వేతనాలు చెల్లించాలని కోరుతూ ప్రైవేటు సంస్థలకు మార్చి ఇరవై తొమ్మిదిన ఆదేశాలు జారీ చేసినట్టు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది ఈ నిబంధనలు విపత్తు నిర్వహణ చట్టంలోని వ్యవస్థలకు పూర్తిగా అనుగుణంగా ఉన్నాయని హోంమంత్రిత్వ శాఖ దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొంది జీతాలు చెల్లించలేమని పేర్కొన్న యజమానులను తమ ఆడిట్ చేసిన బ్యాలెన్స్ షీట్లను ఖాతాలను సమర్పించాల్సిందిగా కోరాలని కేంద్రం అత్యున్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించింది బ్లాక్ లిస్ట్ చేసిన తొమ్మిది వందల అరవై మంది విదేశీ పౌరులను పాటు భారతదేశానికి రాకుండా కేంద్రం నిషేధం విధించింది బ్లాక్ లిస్ట్ చేసిన విదేశీ పౌరులు తబ్లిఘీ జమాత్ కార్యకలాపాల్లో పాల్గొన్నారు ఏప్రిల్లో తబ్లిఘీ జమాత్ కార్యకలాపాల్లో వారి ప్రమేయం ఉన్నట్టు గుర్తించిన తర్వాత ప్రభుత్వం ఈ విదేశీయులను బ్లాక్ లిస్టు చేసి వారి వీసాలను రద్దు చేసింది కరోనా వైరస్ రోగి మధుసూదన్ మృతిపై తెలంగాణ హైకోర్టు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టత కోరింది హైదరాబాద్ నివాసి అయిన ఈ రోగి వాస్తవానికి చనిపోయాడా ఒకవేళ చనిపోతే అతని మరణం గురించి రోగి కుటుంబానికి ఎందుకు సమాచారం ఇవ్వలేదని కోర్టు ప్రభుత్వాన్ని కోరింది మధుసూదన్ తండ్రి కరోనాతో మరణించిన ఒకరోజు తర్వాత మే ఒకటిన కరోనా వైరస్ సోకి అతను కూడా మరణించాడు వార్తలు ముగించే ముందు మరోసారి ఆస్ట్రేలియాతో సంబంధాలను బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు పశ్చిమ బెంగాల్ ఒడిశాలో సంభవించిన అంఫాన్ తుఫాను సృష్టించిన విధ్వంసంపై ఫ్రెంచ్ అధ్యక్షులు ఇమాన్యుయల్ మక్రాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంఘీభావం తెలిపారు దేశంలో కోవిడ్ పంతొమ్మిదికి గురైన తర్వాత కోలుకున్న వారి రికవరీ రేటు నలభై ఎనిమిది శాతానికి చేరుకుందని కేంద్రం తెలిపింది దేశంలో మొత్తం నలభై రెండు లక్షల నలభై రెండు వేల ఏడు వందల పద్దెనిమిది కోవిడ్ నమూనాలు ఐసీఎంఆర్ ఇప్పటి వరకు పరీక్షించింది